ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఎప్పటికప్పుడు ఏదో ఒక అడ్డు పుల్ల వేస్తూనే ఉన్నారు, ఏదో ఒక అడ్డు గోడ కడుతూనే ఉన్నారు. అత్త ప్లీజ్ మీరు అలా మాట్లాడకండి. ఇక్కడ ఎంగేజ్మెంట్ కాకూడదని ఎవరు అనుకోవడం లేదు. ఇంకా మీ అమ్మని వెనకేసుకు రావాలని చూడకు. 30 లక్షల రూపాయలు విలువ చేసే ఆ వజ్రాల ఉంగరాలు ఎక్కడ భద్రపరచాలో మీ అమ్మకి నిజంగా తెలీదా? ఇంత ముఖ్యమైన విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలో మీ అమ్మకి ప్రత్యేకించి చెప్పాలా? అది కాదత, నేను చెప్పేది విను ఒకసారి. ఏం చెప్తావురా? మా అమ్మకి బుద్ధి బుర్రా లేదు, అందుకే ఇలాంటి బుద్ధిహీనమైన పనులన్నీ చేస్తుందని చెప్పాలనుకుంటున్నావా? నానమ్మా, నువ్వు కూడా ఏంటి నానమ్మా? నేనే కాదురా, ప్రపంచంలో ఎవ్వరైనా ఈ సందర్భంలో ఇలాగే మాట్లాడతారు. 1,000, 2,000, 30 లక్షల ఉంగరాలురా, తీసుకెళ్లి ఇంట్లో పనిచేసుకునే వాళ్ల చేతిలో పెట్టింది. మళ్ళీ ఆ లక్ష్మి ఏదో పెద్ద ఉత్తమరాల్లాగా ఆవిడ గారి గురించి ఇవిడ భరోసా ఇస్తుంది. 30 లక్షలు 30 లక్షల రూపాయలు విలువైన వస్తువులు దొరికాక ఆవిడ గారు ఇంకా ఎందుకుంటారు ఇక్కడ? ఎప్పుడో లాగించేసి ఉంటుంది. చెరుకేశవ, నిజంగా లక్ష్మి అలాంటిది కాదు. ఆ అమ్మాయి గురించి నువ్వు సర్టిఫికెట్ ఇస్తున్నావాక? వచ్చి రాగానే నా పెళ్ళం గాజులు దొంగతనం చేసింది. అప్పుడేమో ఆ లక్ష్మి ఉత్తమరాలు సత్యహరిశ్చంద్రుడు కూతురని చెప్పేసి ఏవేవో సర్టిఫికెట్స్ ఇచ్చి మేనేజ్ చేసేశారు. ఇప్పుడు చెప్పండి, ఆ ఉంగరాలు తీసుకుని ఉడాయించుంటుంది, ఇప్పుడు మళ్ళీ మనం జనాల్లో తలెత్తుకొని ఎలా తిరుగుతాం? దాన్ని మీరింకా ఎందుకు వెనకేసుకొస్తున్నారో, ఇంకా ఎందుకని ఇంట్లో పెట్టుకుంటున్నారో నాకేం అర్థం కావట్లేదు. మావయ్య, లక్ష్మి మంచిది కాబట్టే అమ్మ నమ్మింది. తను ఉత్తమరాలు కాబట్టే ఇంత పెద్ద బాధ్యతని అమ్మ లక్ష్మికి అప్పచెప్పింది. ఆ లక్ష్మి ఎక్కడికి వెళ్ళిందో తెలుసుకుంటే సరిపోతుంది. దానికి ఇంత రాద్ధాంతం చేయడంలో అర్థం లేదు. విహారీ, లక్ష్మి చాలా మంచిదిరా, ఆ నమ్మకం నాకు కూడా ఉంది. అలాంటి అమ్మాయికి చిన్న చిన్న పనులు చెప్పి చేయించుకోవాలి, కానీ ఇంత పెద్ద బాధ్యతలు అప్పగించకూడదురా. తాతయ్య, లక్ష్మిని మీరందరూ ఇంట్లో పనిచేసే అమ్మాయిలాగే చూస్తున్నారు, కానీ అమ్మ అలా చూడలేదు. జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.